వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. కేవలం 23 ఏళ్ల వయసులోనే తన బుద్ధి కుశలత, శౌర్య సాహసాలు, కార్యకుశలత ద్వారా చరిత్ర పుటల్లో అమరురాలుగా నిలిచిపోయింది వీరనారి లక్ష్మీబాయి. నేటికి కోట్లాది భారతీయుల హృదయాల్లో ప్రేరణ జ్యోతులను ప్రపరింపజేసే దివ్య వీరవనితల్లో ఒకరారు. ఆంగ్లేయుల సింహాసనాన్ని గజగజలాడించిన పరాక్రమం, దేశభక్తి కలబోసిన రూపమే ఝాన్సీ రాణి. 1857 మహాసంగ్రామంలో ఆమె చూపించిన తెగువ, సాహసం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి చైతన్య మూర్తి భవించిన వీరవనిత. ఆంగ్లేయుల సింహాసనాన్ని గజగజలాడించిన పరాక్రమం, దేశభక్తి కలబోసిన రూపమే ఝాన్సీ రాణి. 1857 మహాసంగ్రామంలో ఆమె చూపించిన తెగువ, సాహసం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి చైతన్య మూర్తి భవించిన వీరవనిత. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటూ విర్రవీగిన ఆంగ్లేయులతో ఆమె జరిపిన పోరాటం కేవలం భారతదేశానికే కాక మొత్తం ప్రపంచంలోని మహిళా లోకానికే వన్న తెచ్చింది. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828 సంవత్సరం నవంబర్ 19 మహారాష్ట్రకు చెందిన సతారాలో ఓ కర్హాడి బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రయనామ సంవత్సరం బహుళ పంచమి నాడు జన్మించింది. ఈమె తల్లిదండ్రులు మోరోపత్ తాంబే, భగీరథి బాయిలు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది, ఆధ్యాత్మిక ధోరణి మెట్టుగా కలది. పేరు మణికర్ణిక కాగా ఆమెను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. ఆమె 4 ఏళ్ల ప్రాయంలో ఉండగానే తల్లి కన్ను మూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది. మను తండ్రి 2వ బాజీరావు పేష్వా దగ్గర సైన్యాధ్యక్షుడిగా పనిచేసేవాడు. బాజీరావు పంత్ను బీటూర్కు పిలిపించి ఆశ్రమించి ఆదుకున్నాడు. బాజీరావుకు సంతానం లేకపోవడంతో నానాసాహెబ్ అని బాలుని దత్తత తీసుకున్నాడు. నానాసాహెబ్ అతని పినతండ్రి కుమారుడు రావు సాహెబ్ మనుబాయిని తమ చెల్లెలుగా ఆదరించారు. వీరు ముగ్గురు కలిసి విద్యలన్నీ నేర్చుకున్నారు. కత్తిసాము, గుర్రపు స్వారీ, తుపాకీ పేల్చడం వంటి విద్యలన్నీ మనుకు మక్కువ ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి, గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిసే కుర్రలతో గుర్రపు స్వారీ చేస్తూ నానాసాహెబ్ వెంట మనుబాయి దూసుకొని పోయేది. లక్ష్మీబాయికి 18 ఏళ్ల వయసులోనే 1842 ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధర్రావు నెవల్కర్ రాజుతో వివాహమైంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణైంది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయిగా మారింది. బిడ్డ మరణం నుండి తేలుకోలేని గంగాధర్రావుకు 1853 విపరీతమైన అనారోగ్యం సోకింది. కొందరి సలహాతో ఆయనకు దూరపు బంధువైన వాసుదేవ నెవల్కర్ కుమారుడైన దామోదర్ రావ్ అనే పిల్లవాడిని దత్తత తీసుకున్నారు. 1853 నవంబర్ 21వ తేదీన గంగాధర్రావు మరణించాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్ రావు రాజ్యానికి వారసుడు కావలసి ఉన్నా బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. దీంతో లక్ష్మీబాయి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఒక న్యాయవాది రాబర్ట్ ఎల్లిస్ను సంప్రదించి లండన్ న్యాయస్థానంలో దావా వేసింది. ఆ న్యాయవాది వాదించిన లాభం లేకపోయింది. కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఆంగ్లేయులకు రాణి మీద కక్ష కలిగింది. వారి రాజభవనాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చ్ 1854 రాజు రుణపడి ఉన్న 60,000 రూపాయలు ఆమెకు లభించే పెన్షన్ నుండి తీసుకున్నారు. ఆమె తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లేది లేదని ప్రతిజ్ఞ పూనింది. ఝాన్సీ రాణి సమరాంగణ చెండి అయి ఈస్ట్ ఇండియా కంపెనీని తుదిమిట్టించాలని తిరుగులేని నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పోరాటానికి ఝాన్సీ ప్రజలు సైతం సై అన్నారు. 1857 జూన్లో హవాల్దార్ కలీజా స్థానికంగా తిష్టవేసిన ఆంగ్లేయుల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకుని ఝాన్సీ రాణి లక్ష్మీబాయి సమరశంఖం పూరించడంతో స్వాతంత్ర సమరాన్ని అణిచివేసేందుకు తనదైన శైలిలో యుద్ధం చేశారు. ఝాన్సీలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మే 10, 1857 మీరట్లో భారత సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్కి వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటుగా నిలిచింది. పందులంటే ముసల్మాన్లకు దేశమని, హిందువులకు ఆవులంటే పవిత్రమైనవని తెలిసినా కానీ వాళ్ళు యుద్ధంలో తుపాకీ గుండ్లు తగలకుండా వేసుకునే తొడుగులకు వాళ్ళు వాడే తుపాకీలకు పందులు ఆవుల కొవ్వుని పూశారు.
బ్రిటిష్ అధికారులు వాళ్ళని వాటిని వాడవలసిందిగా బలవంతపరిచి ఎవరైతే వినలేదో వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టారు. ఆ తిరుగుబాటు సమయంలో చాలా మంది బ్రిటిష్ ప్రజలు, మహిళలు, పిల్లలు, సిపాయిల చేతిలో చంపబడిన వాళ్ళలో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఈ తిరుగుబాటును త్వరగా ముగించాలనుకున్నారు. ఇంతలో మే 1857లో భారతదేశంలో కలవరం ప్రాకడం మొదలైంది. ఉత్తరాఖండంలో మొదటి భారత స్వతంత్ర యుద్ధం మొదలైంది. ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకొని బ్రిటిష్ కి వ్యతిరేకంగా చాలా భయంకరంగా యుద్ధం చేసింది. ఝాన్సీకి స్వేచ్ఛ కలిగించి లక్ష్మీబాయిని స్వతంత్ర పరురాలు చేయటానికి తిరుగుబాటుదారులు నాయకుడైన తాంత్యా తోపే ఆధ్వర్యంలో 20,000 మంది సైన్యం పంపబడింది. మార్చి 31లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర లెక్కకి 1,540 సిపాయిలు మాత్రమే ఉన్నా కానీ ఏ శిక్షణ లేని వాళ్ళకంటే వీళ్ళు చాలా శిక్షణ పొందిన వాళ్ళు, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కావడంతో 3 రోజుల తర్వాత బ్రిటిష్ వాళ్ళు నగర గోడలను చీల్చుకొని నగరాన్ని ఆక్రమించారు. ఆమె తన రక్షకుల చుట్టూ ఉండడంతో ఆ రాత్రి గోడ తూకి నగరం నుంచి పారిపోయింది. ఆ రక్షణలో చాలా మంది తన మహిళా సైన్యం నుండి ఉన్నవారే. 1857లో అలచడి రేగడంతో ఝాన్సీ పట్టణం విప్లవకారులకు నిలయంగా మారింది. లక్ష్మీబాయి స్వచ్ఛంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకొని వారికి ఆయుధ శిక్షణను ఇవ్వడం ఆరంభించింది. ఆమె దగ్గర సైన్యాధ్యక్షులుగా ఉన్న వారంతా ఆమె యుద్ధం చేస్తున్న కారణానికి మద్దతుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారే. సెప్టెంబర్ 1857లో ఆమె ప్రక్కరాజ్యమైన దతియా ఓర్చా రాజ్యాల నుంచి దాడిని విజయవంతంగా ఎదుర్కోగలిగింది. జనవరి 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది. 2 వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయుల నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. కానీ రాణి మాత్రం మగవేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున తగిలించుకొని వారి కన్ను కప్పి పారిపోయింది. కల్పి అనే ప్రదేశానికి చేరుకొని తాంత్యా తోపే అనే విప్లవకారుని కలుసుకోగలిగింది. ఆమె చిన్నవాడైన దామోదర్రావు తన బలగాలతో కల్పీకి పారిపోయి తాంత్యా తోపే ఉండే తిరుగుబాటుదారులతో చేరింది. రాణి తాంత్యా తోపే గ్వాలియర్కు వెళ్ళి తమ తిరుగుబాటు బలగాలను ఒకటి చేసి గ్వాలియర్ మహారాజు సైన్యాన్ని ఓడించి తమ బలగాలతో వాళ్లను పూర్తిగా నశించిపోయేలా చేశారు. తరువాత వాళ్ళు కపటోపాయంతో గ్వాలియర్ కోటను ఆక్రమించుకున్నారు. కానీ 1858 జూన్ 17లో 2వ రోజు యుద్ధంలో రాణి మరణించింది. ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా వాదనలున్నాయి.